ఏంటమ్మా గారు, ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారేమిటి? అసలు ఇప్పుడేం జరిగిందని? నా బ్రతుకు ఇంకా ఏం జరగాలి రాంపండు, జరిగింది చాలు. ఊరుకోండి అమ్మాయి గారు, సెట్ టైం దాటిపోయిందంతే. మీడు ఆడపిల్లలందరూ తూనిగల్లా ఎంతక్క సరదాగా తిరుగుతుంటే మీరేమిటిలాగా? లేవండి, సరదాగా నాలుగు దిలు తిరిగిరండి. జరిగింది దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు, జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు. లేవండి, మీరు లేవండి. నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను రాంపండు. మీరు ఒక్కరూ వెళ్ళలేకపోతే మా సుబ్బుల్ని తీసుకెళ్ళండి. సుబ్బులో, సుబ్బులో. ఏం లేదు, అమ్మాయి గారు ఒంటరి కూర్చుని కూనిపోతున్నారు, కాస్త బయటికి తీసుకెళ్లి తిప్పురా. అమ్మాయి గారు ఈ సింక్ బట్టలతో ఎట్టాలనో? సర్లే, అమ్మాయి బట్టలు వేసుకుందు గానీ. అమ్మాయి గారు మీ బట్టలు సీర తీస్తారు, మొహన్ కొట్టండి. రండి, వెళ్ళండి. సుబ్బులో, ఇందాక చెప్పింది గుర్తుంది కదా, అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్తావు? సురేంద్ర బాబు పనిచేస్తున్న హోటల్ కి. వెల్కమ్ మేడం, వెల్కమ్. అబ్బో, సరేతుంది. పల్లెటూరు గప్పలే అనుకుంటా. వామ్మో వామ్మో వామ్మో, ఎంత పెద్ద టీ కొట్టో! రోజుకి 50 లీటర్లు పాల్గొంటారమ్మా. అడిగా బాగా అలా కూర్చో, కూర్చో. ఏం చేస్తున్నావు బయట? పంచదార ఖరీదు మండిపోతుంది అమ్మాయి గారు, కట్ట పట్టుకెళ్దామని పడే పడే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం, ఏం కావాలి మీకు? ఇడ్లీలో అట్టు. ఇక్కడ అలాంటి ఉండవు, ఊరుకో నువ్వు. Get us 2 naan and 1 chilli chicken please. Okay madam. Thank you. అమ్మాయి గారు, ఆ గుమ్మలో మహారాజాసంలో ఉన్నాడు ఎవరో తెలుసా? తెలీదు. మన పక్కింటి రాజమాత గోరి మనోడు. అలాగా అంత పెద్దింటికి సంబంధించిన మనిషి ఇక్కడ ఇంకా చిన్న ఉద్యోగం చేస్తున్నాడేమిటి? పేరుకి పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా, ఒట్టి డొల్ల పుచ్చకాయి. వాళ్ళకి బోల్డ్ అని అప్పులున్నాయంట. పైసా రాబడి లేకుండా తింటూ కూసుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో చేరి వాళ్ళ నాన్నగారికి సాయం చేస్తున్నాడట పాపం. అలాగా మా గొప్ప మనుషులండి అమ్మాయి గారు, మనసు ఎన్న పూసే అనుకోండి. మంచి మర్యాద మా బాగా తెలిసినోడు. అతని గురించి నాకెందుకు ఇంత ఎక్కువగా చెబుతున్నావు? అబ్బే, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. జిల్లీకి సృష్టించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాబు గారు, నన్ను గుర్తుపట్టలేదా? మీరు మీరు అనకండి బాబు, సిగ్గేస్తుంది. నేను సుబ్బుల్ని, మీ ఇంట్లో పాలు పోసేదాన్ని. నువ్వా? సారీ, గుర్తుపట్టలేకపోయాను. ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి. అలాగా, నమస్కారం అండి. నమస్కారం. పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు, చూశారండి, స్ట్రేంజ్. అమ్మాయి గారు, ఈడికి మా ఇల్లు దగ్గర ఓసారి వెళ్ళి చూసేస్తాను. మా అయ్య ఆ ఇల్లు ఉంచాడో, దాన్ని పీకి కళ్ళు పాకేశాడు. నువ్వెళ్తే ఎలాగే, నేను ఒకదాన్ని ఎలా వెళ్ళగల? పనుందమ్మాయి గారు, ఎట్ట మరి? మీరు వెళ్ళేది ఇంటికే కదండి. అవునండి. ఒక్క 5 నిమిషాలు నా డ్యూటీ అయిపోతుంది, అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను. ఐ మీన్, మీకు అభ్యంతరం లేకపోతేనే చూడండి. అలాగే, వెయిట్ చేస్తాను. అయితే నేను వస్తాను, వస్తానండి. అమ్మాయి గురికి తోడేలండి, చూడి బాగున్నారు. రెండిట్లో వేలు ముట్టుకొని చెప్తాను. ఎందుకు? ముట్టుకొని చెప్తాను. సరే, మీరు ఇందాక అలా వెళ్ళి హోటల్లో చలాకే అబ్బాయిని కలిశారు, అవునా? చాలు, నేను జ్యోతిష్యం. ఆయన ఇందాక నన్ను ఇంటి దగ్గర దింపారు, నువ్వే కిటికీలో చూసుంటావు, అవునా? 4 ఏళ్లు ఋషికేశంలో ఉండొచ్చున అమ్మాయి గారు, నా శక్తిని తక్కువగా ఊహించకండి. పోలేండి,
ఇంకోసారి ఇంకో వేలు ముట్టుకొని చెప్తాను. సరే చూద్దాం ఏం చెప్తావు. ఆ అబ్బాయి మంచితనం మాట తీరు మీకు నచ్చిందవునా? అవును. ఆ అబ్బాయి కూడా మీకు నచ్చాడవునా? ఫోన్లేండి అమ్మాయి గారు, మీకు మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. నేను అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మీకోసం ఎదురు చూస్తుంటాం. మీకు అబ్బాయి నచ్చితే పచ్చ చీర కట్టుకుని, నచ్చకపోతే ఎర్ర చీర కట్టుకుని అరగంటలో మీ మేడం మీదకి రండి, ఎదురు చూస్తుంటాం. ఎదురు చూస్తుంటాం అమ్మాయి గారు, తప్పకుండా వచ్చేయాలి. వస్తున్నారు. పచ్చ చీర ఎర్ర చీరనా? అవును. మీరు మా అమ్మాయి గారికి నచ్చారు, ఆవిడ తప్పకుండా పచ్చ చీర కట్టుకొస్తారు. మరి మా అమ్మాయి గారు మీకు నచ్చారో లేదో నాకు చెప్పనే లేదే. అంటే చెప్పడానికి కొంచెం సిగ్గేస్తున్నట్టుగా ఉంది రాంపండు. పోనీ మాటల్లో చెప్పడానికి సిగ్గా ఉంటే చేతల్లో చూపించండి. మా అమ్మాయి గారు మీకు నచ్చితే లేచి నిలబడండి. అబ్బో అంతగా నచ్చారా? కూర్చోకండి, పదండి. ఎక్కడికి? సిగ్నల్ చూపించడానికి. అద్దంలో నా మొహం నాకే నచ్చదు రాంపండు, కోతి మొహంలా కనిపిస్తుంది. ఈ ఫేస్ ఆవిడకి నచ్చుతుందంటావా? కోతి మొహంలా మీకు కనిపించే మీ మొహంలోనే ఆవిడ కోటి మన్మతులు కనిపిస్తారు బాబు. మీరేం డీలా పడకండి. నాకు టెన్షన్ పెరిగిపోతుందయ్యా. ఎర్ర చీర వస్తుందో పచ్చ చీర వస్తుందో? రాంపండు, నా ఆశల నిడ్డమాల్ ఎర్ర చీర. ఆ ఎర్ర చీర ఎర్రి మొహం నా తాలూకు పిల్లండి బాబు, మీకేం భయం లేదు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. భగవాన్, ఈ దేశంలో ఉన్న ఎర్ర చీరలన్నీ రిబ్బన్ ముక్క సైజ్ వచ్చించేయి తండ్రి. బాబు పచ్చీర, మీ ప్రేమకి గ్రీన్ సిగ్నల్, చూసుకోండి. కాంతానికి వచ్చాను నయే భూపాల, ఇహం మహిసాలకు వచ్చాను. బబ్రూ బహువిధ పిచ్చామి. లక్ష్మి గారు, 7,000 1,000 ఇచ్చారు, మిగతా 6,000 ఇస్తారా? ఆడియన్స్ పే చేయాలి. డబ్బు తెచ్చా ఇస్తా కదా, ముందే ఇస్తే మీరు సగంలో సన్మానం ఆపేస్తే ప్రారంభించండి, మధ్యలో ఇస్తా. సరే, మీరు అలా కుర్చీలో కూర్చోండి. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. వారి ప్రతిభ ఎంతటిదంటే తెరలేచేసరికి వారికి మేవు దండలు వేస్తాం అని వేలాది జనం విరుచుకుపడుతున్నారు. రండి, త్వరపడండి, దండలు వేయండి. జనం వెళ్ళిపోతా ఉంటున్నారు, డబ్బు ఇవ్వండి. డబ్బు పోయిందండి. నాటకం ఆడకండి, మర్యాదగా డబ్బు ఇవ్వండి. నిజంగానే పోయిందండి. సరే, ఏం జరుగుతుందో చూడండి. మహాజనులారా, శ్రీమతి లక్ష్మి గారు మన సభకు 6,000 రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది, ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది. ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను. అంచేత మీరంతా మహోత్తుంగ తరంగాల కదలిరండి, దండలు వేసే చేతులతోనే దండించండి. రండి, రండి, రండి. అమ్మాయి.